Hi Andy వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి మటన్ పాయా కర్రీ అండి మేక కాళ్ళు కూర దాని ప్రోసెస్ వెలుగు ఇప్పుడు చూసేద్దాం నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి నా నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఒక కుక్కర్ పెట్టుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ కొంచెం వేడెక్కాక ఇందులోకి రెండు పెద్ద సైజు ఉల్లిపాయల్ని ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసుకున్నవి ఇందులో వేసుకో ఐదారు పచ్చిమిర్చి ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ముక్కలు ఇందులో వేసుకోవాలి ఇప్పుడు ఇదంతా కూడా ఇలాగ కలిపేసుకున్నాక ఈ ఉల్లిపాయలు కొంచెం మనకి కలర్ చేంజ్ అయినంత వరకును వేయించుకోవాలండి ఉల్లిపాయలు ఇలాగా వేగిపోయాక ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూను అల్లం వెళ్లిపే పేస్ట్ వేసుకోవాలండి ఈ అల్లం వెళ్లిపే పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయినంత వరకును వేయించుకోవాలి ఇదిలాగా వేయించుకున్నాక ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూను పసుపు వేసుకోవాలండి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూను కారం వేసుకోవాలి ఈ కర్రీకి కొంచెం కారం ఎక్కువగా ఉంటేనే బాగుంటుందండి రుచికి ఉప్పు వేసుకోవాలండి ఇప్పుడు ఇదంతా కూడాను బాగా కలిసేలాగా కలుపుకోవాలండి ఇదిలాగా కలిపేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి మేక కాళ్ళని నాలుగు తీసుకున్నానండి అవి శుభ్రంగా కడుక్కొని రెడీ చేసుకొని పెట్టుకున్నానండి ఇవి బాగా శుభ్రంగా కడుక్కోపోతే కర్రీ అనేది నీచి వాసన వస్తుందండి అందుకని బాగా శుభ్రంగా కడుక్కోవాలండి ఇప్పుడు ఇవన్నీ కూడాను ఇందులోనే వేసేసుకుందాం ఇప్పుడు ఇదంతా కూడాను బాగా కలిసేలాగా కలుపుకోవాలండి ఇలాగా మొత్తం అంతా కూడాను కలిపేసుకున్నాక మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మూత పెట్టుకొని ఇది రెండు నిమిషాలు మగ్గించుకోవాలండి ఇలాగా మగ్గించుకోవడం వల్ల మనకి కర్రీ అనేది నీచువాసన రాకోకుండా బాగుంటుందండి అందుకని రెండు నిమిషాలు ఇవి ఇలాగా మగ్గించుకోవాలి రెండు నిమిషాలు అయిపోయాక మూత ఓపెన్ చేసుకొని ఒకసారి ఇదంతా కూడాను బాగా కలుపుకోవాలండి ఇలాగా కలిపేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి రెండు గ్లాసులు వాటర్ పోసుకోవాలండి ఈ ముక్కలన్నీ కూడాను ములిగేంతవరకు పోసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు మొత్తం అంతా కూడాను బాగా కలిసేలాగా కలుపుకోవాలండి ఇలాగా కలిపేసుకున్నాక ఇప్పుడు కుక్కర్ మీద మూత పెట్టుకొని విజిల్ పెట్టుకొని మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఒక ఐదు కోతలు వచ్చినంత వరకును ఉడికించుకోవాలండి ఈ లోపు పక్క స్టవ్ వెలిగించుకొని దానిపైన ఒక పాన్ పెట్టుకొని అందులోకి వన్ టీ స్పూన్ ధనియాలు వేసుకోవాలండి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి చిన్న దాచిన చెక్క వేసుకోవాలి ఒక రెండు యాలకులు వేసుకోవాలి ఒక నాలుగు లవంగాలు వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ కూడాను కొంచెం ఇలాగా వేయించుకోవాలండి ఇవి ఇలాగా వేయించుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఇంత మొక్క ఎండి కొబ్బరి ముక్క తీసుకున్నానండి ఇవి ముక్కలుగా కట్ చేసుకున్నవి ఇందులోని వేసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ గసగసాలు వేసుకోవాలండి ఒక ఆరేడు జీడిపప్పులు వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ కూడాను ఒకసారి ఇలాగా వేయించుకోవాలండి ఒక వన్ మినిట్ వేయించుకుంటే సరిపోతుందండి ఇది ఇలాగా వేయించేసుకున్నాక ఇప్పుడు ఇది స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారి పెట్టుకోవాలండి ఇవి చల్లారిపోయాక మిక్సీ గిన్నెలో వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి ఇది మిక్సీ పట్టేటప్పుడు కొంచెం వాటర్ కూడా పోసుకొని ఇలాగ పేస్ట్ లాగా రెడీ చేసుకొని పెట్టుకోవాలండి ఇప్పుడు ఐదు కోతలు వచ్చేసాక కుక్కర్ చల్లారాక మూత ఓపెన్ చేసుకుందాం అండి ఇది మూత ఓపెన్ చేసుకున్నాక స్టవ్ వెలిగించి స్టవ్ పైన పెట్టుకుందాం అండి ఇది ఐదు కోతలకు గనక ఉడకలేదు అని అనుకుంటే గనక మళ్ళీ మూత పెట్టుకొని ఇంకొక మూడు నాలుగు కోతలకి పెట్టుకోవాలండి ఒక్కొక్క కాళ్ళు లేతగా ఉంటాయండి తొందరగా ఉడికిపోతాయి కొన్ని కాళ్ళు లేతగా ఉండవండి అలాంటప్పుడు అవి ఎనిమిది గాని పది కోతలు గాని పెట్టుకోవాలండి ఇవైతే గనక ఐదు కోతలకే ఉడికిపోయాయండి ఇప్పుడు ఇదంతా కూడాను ఒకసారి ఇలాగా కలిపేసుకున్నాక ఇందులోకి మనం మిక్సీ పట్టుకొని రెడీ చేసుకున్నాం కదండి పేస్ట్ అదంతా కూడాను ఇందులోని వేసేసుకోవాలండి ఇప్పుడు ఈ మిక్సీ గిన్లోని కొంచెం వాటర్ పోసుకొని ఇదంతా కూడా ఒకసారి ఇలాగా తిప్పుకొని ఆ వాటర్ కూడాను ఇందులోని పోసేసుకుందామండి ఇప్పుడు ఇదంతా కూడాను బాగా కలిసేలాగా కలుపుకోవాలండి ఇదిలాగా కలిపేసుకున్నాక మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలండి ఐదు నిమిషాలు ఇది ఉడికించుకున్నాక ఇప్పుడు మూత ఓపెన్ చేసుకొని ఒకసారి ఇదంతా కూడాను బాగా కలుపుకోవాలండి ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కొంచెం వేసుకొని ఒకసారి ఇదంతా కూడా కలిపేసుకున్నాక ఇంకా మనకి ఇది కొంచెం షేరువా ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి ఇది చల్లారితే కనుక ఇంకొంచెం కర్రీ దగ్గరికి అయిపోతుంది కాబట్టి ఇలా ఉన్నప్పుడే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని బౌల్లోకి సర్వ్ చేసేసుకోవడమేనండి మనకి ఎండాకాలం అయిపోగానే వర్షాకాలం స్టార్ట్ అయిపోతుంది కదండి అప్పుడు జలుబులు దగ్గు వాతావరణం చేంజ్ వల్ల కంపల్సరీగా వస్తూ ఉంటాయండి అలాంటప్పుడు ఈ కాళ్ళని తీసుకొని వచ్చి ఇలాగ కర్రీ వండుకొని వేడి తింటే నోటికి కూడాను చాలా బాగుంటుందండి ఈ కర్రీ చపాతీల్లోకి రోటీలోకి దోశల్లోకి అలాగే అన్నము రాగి సంకటలో కూడాను చాలా బాగుంటుందండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి నచ్చిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దండి పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి నా నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్